డిఫెన్స్ అంటే మేము 3 ఎకరాల 10 గుంటల భూమి మాది ఉంది సార్. సార్కి మేము 1 ఎకరా 25 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసేసినాం, అమ్మేసినాం, పైసలు తీసుకున్నాం. మురుగిన 1 ఎకర 25 గుంటల భూమి ఉంటే మాకే ఉంది. ఇంకా మాకు సంసారం వెళ్ళక ఒకసారి పైసలు కూడా అడిగినాం సార్ ఆయన స్టీఫెన్స్ అన్ని మా కాపతిలో ఉండి. అడిగితే ఇయ్యలేడు, పైసలు ఇస్తలేడు కదా అని ఊరిచ్చిపెట్టి బయటకు బతకనికి పోయినాం 5-6 సంవత్సరాలు. మొన్న కరోనా టైంలో ఇక్కడ వచ్చేసినాము. ఇంటికి వచ్చేసరికి మొత్తం 3 ఎకరాలు 10 గుంటలు మొత్తం కబ్జా పెట్టేసుకున్నాడు. ఆయనకి ఇచ్చింది యాక్చువల్గా 1 ఎకర 25 గుంటలే, కానీ మొత్తం కబ్జా పెట్టేసుకుంటే ఎందుకు ఇట్లా పెట్టినా అని చెప్పేసి మేము వచ్చి దున్నినాం సార్. లాస్ట్ ఇయర్ వచ్చి దున్ని పంట పెట్టుకున్నాం, ఏమనలేడు. ఈ ఇయర్ కూడా ఇంకా వర్షాకాలం రాలేదు కదా, వచ్చిన తర్వాత పంట వేసుకుందాం అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పుడు వచ్చి చేనుకు వచ్చి వేసుకున్నాం, పంట వేసుకున్నాం. పంట వేసుకుంటే ఇక్కడ ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు మా స్టీఫెన్ వాళ్ళ కొడుకుని నేను అని చెప్పేసి ఒక అతను వచ్చి పొద్దున్న చాలా గట్టిగా బెదిరించిండు సార్. మమ్మల్ని కొట్టడానికి వచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నా ఈ విషయంలో కూడా ఇంకా గలీజ్గా మాట్లాడిండు. పొద్దున దూరం నుంచి చూస్తే గలీజ్గా ఉన్నావు, దగ్గరికి ఏం చూస్తే బాగున్నావు, నేను నీతో మాట్లాడానికి వచ్చినా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు ఆయన. పక్కకు మా హస్బెండ్ ఉండి ఏంటిది ఏం మాట్లాడుతున్నాను అంటే నేను నీతో మాట్లాడతలేను, నేను ఆమెతో మాట్లాడానికి వచ్చినా అని మాట్లాడిండు ఇష్టం ఉన్నట్టు. తర్వాత ఇంకొక మా అన్నయ్య అని ఒక ఆయన పాండు అని ఉంటాడు. అన్నయ్య కూడా వచ్చి ఏంటిది ఏం మాట్లాడుతున్నావు, ఏమైనా మైండ్ ఉందా, ఏం మాట్లాడుతున్నావు అంటే నీకు దమ్ముందా అని ఇష్టం ఉన్నట్టు ఆయన తిట్టిండు సార్. నేను జిమ్ వేస్తా, నేను కొడతా, నువ్వు సరిపోతావా నాకు అని గట్టిగా మాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కొట్టనికే బెదిరించారు. మరి పోలీస్ కంప్లైంట్ కూడా ఇంక ఇచ్చినాం. ఇంతకుముందు మా చేనులో మేము వచ్చి ట్రాక్టర్ వేస్తుంటే కూడా ఇంకప్పుడు బెదిరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా అస్సలు ఎలాంటి ఇంత కూడా చర్య తీసుకోలేరు. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇంకా రాలేరు అసలు. ఏం వాళ్ళు ఏం చెప్పిరో ఏం చేసిరో కూడా మాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే పోలీసు వాళ్ళు అయితే మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు, మాకు ఎలాంటి రక్షణ కూడా కల్పించలేరు సార్ పోలీసు వాళ్ళు. అసలు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మేము అడిగినాం సార్ మీరు, మేము మీకు 1 ఎకర 25 గుంటలే ఇచ్చినాం భూమి, మొత్తం ఎందుకు కబ్జా చేసుకుంటారు అని మేము మా తెలిసిన వాళ్ళతో అంటే వాళ్ళతో అన్నాడంట 3 ఎకరాల భూమి నేను వేరే దగ్గర చూపిస్తాను అన్నాడంట. అట్లయినా మేము రెడీ ఉన్నాం సార్, అట్లయినా ఓకే, ఇది వదిలిపెట్టినా ఓకే, కానీ మొత్తానికి తీసుకుంటాను మా అట్లా మమ్మల్ని చాలా గట్టిగా బెదిరిస్తున్నాడు సార్. మాకు ఎట్లనన్నా వేసి మీరే హెల్ప్ చేయాలి. మాకున్నదే ఇది ఒకటి, మాకు ఒక బాబు ఉన్నాడు, మాకు వేరే ల్యాండ్ కూడా వేరే దగ్గర లేదు, 1 ఎకరా 1.5 భూమే ఉంది సార్. మా బతుకు మొత్తం ఇది ఒకటే ఆధారం ఉంది. మాకు జీవితం మొత్తం మా పిల్లగానికి కూడా ఇంక ఇదే బతుకు ఆధారం ఉంది. మరి మా మీది కూడా ఒకవేళ ఆయన అన్యాయంగా తీసుకుంటే మాత్రం మేము మాత్రం ప్రాణాలతో ఉండం, మమ్మల్ని మాత్రం కాపాడండి, ఆదుకోండి. మేము ఇంతకంటే ఏం మాట్లాడలేము. మేము పేదోళ్ళం, చాలా గరీబ్ వాళ్ళం సార్ మేము. మమ్మల్ని మా మీద దయ ఉంచి మమ్మల్ని మాత్రం ఏదో ఒక కాడికి చేయండి సార్, మమ్మల్ని ఆదుకోండి.